హార్ ఫెక్షన్ అయినా సరే మీరు చూస్తున్నారో టెక్ పొడిచారు ఫ్రెండ్స్ మీరు కనుక ముప్పై వేల రూపాయల్లో ఒక మంచి క్యూఎల్ఈడి టీవీ పర్చేసారంటే ఈ వీడియో నెంబర్ వరకు అయితే చూడండి వీడియోలు మీకు ఒక మంచి టీవీ అయితే సజెస్ట్ చేస్తాను యూజువల్గా ఏంటంటే యూజువల్గా మీకు మా చాలా మంది యూట్యూబ్లో స్పెక్స్ వ్యూస్ వీడియోలు చేసే చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు సో అలా కాకుండా నేను ప్రతి టీవీని పర్చేస్ చేసి టెస్ట్ చేశాక మాత్రమే అది కూడా సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక మాత్రమే నేను మీకు ఇవైతే సజెస్ట్ చేస్తాను యూజువల్గా అయితే మనకి క్యూఎల్ఈ అండర్ థర్టీ థౌజండ్ చాలా తక్కువగా ఉండేది బట్ ఇప్పుడు క్యూఆల్ఈ టీవీస్ ఎన్నున్నాయంటే ఒకసారి మీకు చెప్తాను మీరే వినండి సో మోటర్లో ఎన్విజన్ ఎక్స్ క్యూఎల్ఈ టీవీ ఇది మనకి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు అవైలబుల్గా ఉంది కుకా వై సెవెంటీ త్రీ ప్రో వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్లో థౌసండ్లో హైసెన్ సిక్స్ సెవెన్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలకి అండ్ తొసిబా సి ఫోర్ ఫిఫ్టీ ఎంఈ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలకి టీసీఎల్ సి సిక్స్ వన్ బి వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలకి అండ్ ఏసర్ వి క్యూఎల్ఈడి ఇరవై ఎనిమిది వేలకి టీసీఎల్ సి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి మనకి ముప్పై వేలకి ఇప్పుడు నేను చెప్పిన ఏడు టీవీలు అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూస్ ఉన్నాయి వీటిని కూడా సైడ్ బై సైడ్ కంపేర్ చేసాం అన్ని టీవీస్ ఉంటాయి బట్ ఈ వీడియో పర్టికులర్గా ఎవరైతే పర్టిక్యులర్ క్యూరిటీ టీవీ కావాలంటే థర్టీ థౌజండ్ అనుకుంటారు వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క టీవీ పేరు కొట్టి పక్కన తెలుగు రివ్యూ అని కొట్టండి మన వీడియోనే వస్తుంది ఎందుకంటే ఇన్ని టీవీ చేసిన వేరే ఛానల్ తెలుగులో లేదు నాట్ ఓన్లీ తెలుగు వేరే ఏ లాంగ్వేజ్లో కూడా లేదు హిందీలో కూడా మీకు దొరకదు సో దాట్ ప్రతి టీవీ టెస్ట్ చేశాక చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే మాటను మీరు కన్సిడర్ చేయవచ్చు ఎందుకంటే ఒక టీవీ వచ్చాక ఒక టీవీ పోయి నేను కన్ఫ్యూజన్లో ఉన్నది కాదు వెరీ క్లియర్గా నేను సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా మీరు షోరూంలోకి వెళ్తే ఎలా అయితే చూస్తారో పిక్చర్ క్వాలిటీ అలా చూశాక మాత్రమే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్లీ ఈ వీడియోలో టూ సజెషన్స్ ఉంటాయి ఒకటి బెస్ట్ క్యూఎల్ఈవీ అండర్ థర్టీ థౌసండ్ రెండోది బెస్ట్ క్యూఎల్ఈవీ అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఏ బడ్జెట్ అన్న దాన్ని బట్టి ఇక్కడ టైం స్టామ్స్ అయితే ఉంటే దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడండి సో బట్ ఎనివే మీరు ఏ బడ్జెట్ అయినా మొత్తం చూడండి మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది సో ఫస్ట్లీ మనం బెస్ట్ క్యూఎల్ఈడి టీవీ అండర్ థర్టీ థౌసండ్ ఇక్కడ వచ్చేసి మనకి హైసెన్స్ ఈ సిక్స్ సెవెన్ ఉంది తొషిబా సి ఫోర్ ఫిఫ్టీ ఎంఈ ఉంది ఏసర్ వి క్యూఎల్ఈడి ఉంది టీసీఎల్ఈ సి సిక్స్ వన్ బి ఉంది టీసీఎస్ సి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ నేను కేవలం ఒక్క టీవీ మాత్రమే సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేసి ఇదా అదా అని కన్ఫ్యూజ్ చేయను యూజువల్గా టీ సిక్స్ సి సిక్స్ వన్ బి సి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టీవీస్ ఆ పాప్ సిరీస్ని కంటిన్యూ చేయడానికి తీసుకొచ్చారే మధ్యలో కానీ బట్ సి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అనేది కొంచెం మీకు ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది పోర్ట్స్ గిట్స్ చిన్న చిన్న పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు సో ఒకే ఒక్క టీవీ నేను రికమెండ్ చేసేది మీకు బడ్జెట్ రేంజ్లో టీసీఎల్ సి సిక్స్ వన్ బి క్యూఎల్ఈడి టీవీ అరే మిగతా ఏంటంటే నా మిగతాయి బాగలేవా అని మీకు డౌట్ ఉండొచ్చు ఒకవేళ మీరు ఫ్యాన్ బాయ్స్ సో అండ్ సో టీవీ అని మీరు కావాలని నేను చెప్పినా ఏ టీవీ లేదని ఫిక్స్ అయ్యి అది అది కనుక నేను మీకు చెప్పలేదనుకోండి ఆ టీవీ మీరు ఏం చేయదు సింపుల్గా వెళ్ళి రివ్యూ చూడండి అందులో ఏదో కాన్స్ చెప్తాను అందుకనే ఇది ఇక్కడ వచ్చేది ఉండ ఉండకపోవచ్చు సో ఆ కాన్స్ మిమ్మల్ని బాధార్ చేయో అది కావాలనుకుంటే తీసుకోవచ్చు ఆ కాన్స్ ఇంపాక్ట్ చేస్తే అనుకుంటే వదిలేయచ్చు సో మీరు డిసైడ్ అయిన టీవీ రివ్యూస్ కూడా మా ఛానల్లో ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోండి సో ఫస్ట్కి అసలు ఎందుకు ఈ టీవీ మాత్రమే పచ్చి చేయాలండదు థర్టీ థౌజండ్లో ఫస్ట్లీ పిక్చర్ క్వాలిటీ మెయిన్ హైలైట్ సో పిక్చర్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో మనకి బ్రైట్ ప్యానల్ అయితే యూజ్ చేశారు క్యూఎల్ఈడి టెక్నాలజీ క్యూఎల్ఈడి ప్రో అని చెప్తున్నారు వీళ్ళు నేమ్స్ మారుతూ ఉంటాయి క్యూఎల్ఈడి ప్యానల్ వెరీ బ్రైట్ ప్యానల్ అంటే ఫోర్ ఫిఫ్టీ మినిట్స్ పైన మీకు బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బిలీవ్ మీ అండర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో సోనీ టీవీలో నాకు ఫోర్ ఫిఫ్టీ యూనిట్స్ వచ్చింది ఆ తర్వాతకి ఫోర్ ఫిఫ్టీ యూట్స్ వచ్చిన ఒకే ఒక్క టీవీ ఈ టీవీ రిమైనింగ్ టీవీస్ అన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బట్ క్లెయిమ్ చేయడం సిక్స్ హండ్రెడ్ క్లెయిమ్ చేస్తున్నాను ఈవెన్తో ఎమ్ఐఎ ఎక్స్ క్యూఎల్డీ ప్రో వెరీ రీసెంట్లీ లాంచ్డు దాంట్లో కూడా సిక్స్ హండ్రెడ్ క్లెయిమ్ చేశారు నేను అడిగితే వాళ్ళు నాకు సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు బట్ రియల్ టైంలో త్రీ హండ్రెడ్ వచ్చింది సో బట్ ఇది ఫోర్ ఫిఫ్టీ మినిట్స్ బ్రైట్నెస్ వస్తుంది అట్ ద సేమ్ టైం పంచేర్ కలర్స్ వస్తున్నాయి పంచేర్ కలర్స్ వస్తడం రావడం కాదు సెకండ్ ప్రో పంచేర్ కలర్స్ ఫస్ట్ ప్రో వచ్చేసి మీకు బ్రైట్నెస్ సెకండ్ ప్రో పంచేర్ కలర్స్ విత్ స్చురల్ స్కిన్ టోన్స్ స్కిన్ టోన్స్ అనేది పంచేర్ కలర్స్ వచ్చినప్పుడు యూజువల్గా మనకి ఏమవుతుంది పంచేర్గా అయిపోతుంటే అలా కాకుండా నాచురల్ స్కిన్ టోన్స్ విత్ పంచేర్ కలర్స్ మెయింటైన్ చేస్తుంది డీటెయిల్స్ బాగున్నాయి ఫోర్త్ ప్రో అండ్ మెయిన్ ఇంకో ప్రో వచ్చేసి బ్లాక్స్ అండర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో డీపర్ బ్లాక్స్ ప్రొవైడ్ చేసే టీవీ ఇదే సోనీ టీవీ కంటే కూడా బెటర్ డీపర్ బ్లాక్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు అన్నిటిని కంపేర్ చేసి ఒక విజువల్ ప్రొవైడ్ చేస్తాను ఎక్సలెంట్ డీపర్ బ్లాక్స్ మీకు ఈ టీవీలో ఉంటాయి స్ట్రైట్ అవే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అండర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఇది ప్రొవైడ్ చేస్తుంది అండర్ థర్టీ థౌజండ్ మీరు కళ్ళు మూసుకొని పిక్చర్ క్వాలిటీ పరంగా తీసుకోవచ్చు ఇది ఒకటేనా అంటే డిజైన్ సెకండ్ ప్రో డిస్ప్లే తర్వాతకి డిజైన్ డిజైన్ విషయానికి వస్తే మీకు చూడొచ్చు చాలా ప్రీమియంగా ఉంటుంది టీవీ ఎస్పెషల్గా వీళ్ళు ఏదైతే సైట్కి వీళ్ళు యాడ్ చేశారో ప్రీమియం క్యూఎల్డీ అనేది ఇంకా ప్రీమియం అనేసి అయితే యాడ్ చేసింది బెజర్స్ అనేది చాలా స్లిమ్గా ఉన్నాయి టీవీ కూడా స్లిమ్గా ఉంటుంది డిజైన్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రో బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు గుడ్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు అండ్ ఆ తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఫాస్ట్గా ఉంది నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు థర్టీ టూ జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్ అదొక మేజర్ ప్రో అండ్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి ఆడియో అనేది చాలా లౌడ్గా ఉంటుంది బట్ ఫిఫ్టీ పర్సెంట్ మంచి మీరు ఎక్కువ వాల్యూమ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అంత వాల్యూమ్ అయితే ఉంటుంది బట్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఒకవేళ మీరు యూజ్ చేయాలని పెట్టినా సరే బేసికల్ లిటిల్ బిడ్ డిస్టార్షన్ అయితే ఉంటుంది అదొకటైతే అనిపించింది బట్ ఎంత బాగున్నప్పటికి ఆడియో క్వాలిటీ మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీలో కలగదు బెటర్ మీరు సౌండ్ బార్కి వెళ్ళండి అప్పుడు మాత్రమే బాగుంటుంది బట్ కంపేర్ టు కాంపిటీటర్స్ కంపేర్ చేస్తే బెటర్ ఆడియో క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది కానీ ఇది మిమ్మల్ని అయితే అస్సలు సాటిస్ఫై అయితే అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఉంటాయి త్రూ వాయిస్ కమెంట్ మీరు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్లో ఇట్లా ప్రెస్ చేసి మాట్లాడకుండా జస్ట్ హే గూగుల్ అని చెప్పేసి ఓపెన్ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది ఏమన్నా సెట్ చేయడం సెట్ చేస్తుంది సో దట్ ఫార్ఫిల్ మైక్రోఫోన్స్ వన్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రోట్ రిమోట్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద రిమోట్లో కూడా మనకి అన్ని షార్ట్ కట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీటితో పాటు టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీ అయితే ఇచ్చారంటే యూజువల్గా అన్ని బ్రాండ్స్ అయితే ప్రొవైడ్ చేయరు వన్ ఆర్ టూ బ్రాండ్స్ మాత్రం మనకి టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి సో వీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు ఏంటంటే మేజర్ హైలైట్ ఎందుకంటే ఆ మెంటల్ టెన్షన్ అనేది ఉండదు ఎస్పెషల్గా ఇట్లాంటి బడ్జెట్ బ్రాండ్స్కి వెళ్ళినప్పుడు సో ఇందులో అయితే మనకి టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీ ఉంటుంది అండ్ ఇక డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం డాల్బీజన్ అట్మాస్ ఉంటుంది హెచ్ఏ టెన్ ప్లస్ ఉంటుంది ఎంఈఎంసీఎల్ఎల్ఎం ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ టీవీలో చూడడానికి అయితే ఉంటాయి కాన్స్ ఏం లేవన్నా ఇందులో అంటే మాత్రం కాన్స్ అంటే నేను చెప్తాను వినండి ఇప్పుడు నేనున్నాను నేను స్ట్రైట్ టీవీ అనుకోండి నాకు స్ట్రైట్గా మీరు ఉన్నారు మీరు నైంటీ డిగ్రీస్లో ఉన్నట్టు నాకు అలాంటిది వన్ థర్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది కదా మీరు ఇక్కడ స్కీమ్ మీద కనిపించినట్టుగా మీరు వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ డిగ్రీస్లో చూస్తే మీకు ఎటువంటి మేజర్ కలర్ షేడ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వివింగ్ యాంగిల్స్ బాగుంటాయి ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ వివింగ్ యాంగిల్ వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో చూస్తుంటే మీకు ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ ఉంటుంది విచ్ ఈజ్ వెరీ 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 మినిమల్ బట్ ఉంది కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా అది అన్ని టిపిస్తే పోస్తే చాలా అంటే చాలా బెటర్ బట్ కాకపోతే మాత్రం మీరు ఆ యాంగిల్లో ఉండి చూస్తే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అది కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ ఉంటుంది అది ఒక్కటే నాకు మేజర్ కాన్ అనిపించింది తప్పితే మేజర్ కూడా కాదు మైనర్ కాన్ అంతకు మించి టీవీలో ఎటువంటి కాన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ యూషోకి ఇది లాంచ్ అయినప్పుడు ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై మూడు వేల రూపాయలకి నేను బ్లైండ్ టేక్ అని చెప్పాను బట్ రైట్ దీన్ని కాస్ట్ కట్ కాస్ట్ కట్ చేసి వీళ్ళు ఇరవై ఎనిమిది వేలు రూపాయలకి తీసుకొచ్చారు కార్డ్ ఆఫర్ తోకి మనకి తక్కువకే వస్తుంది ఇరవై ఎనిమిది వేల రూపాయలకి కళ్ళు మూసుకొని తీసుకోండి మీ బడ్జెట్ ముప్పై ఐదు వేలైనా సరే నేను ఇదే టీవీ తీసుకోని చెప్తాను చెప్తాను ఎందుకంటే అంత బెస్ట్ టీవీ సెగ్మెంట్లో సోనీ టీవీ తర్వాతకి ఇదే బెస్ట్ టీవీ మీరు కావాలనుకుంటే మనం అన్ని ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీస్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూఎల్ఈడి ఎల్ఈడి అని కంపేర్ చేయకుండా పదమూడు టీవీలు అంటే సెమీఫైనల్ లాగా మామూలుగా అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఉన్న టీవీస్ అన్నింటినీ కంపేర్ చేసి అందులో బాగున్న రెండిటిని తీసుకొచ్చి మిగతా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నలా ఉన్న అన్ని టీవీస్తో కంపేర్ చేసి బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో ఆ తమిళ ఇలా ఉంటుంది ఆ వీడియో చూడండి మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది ఈ టీవీ గురించి కావాలంటే డెడికేటెడ్ వీడియో కూడా చూడండి చెప్పాను కదా అండర్ థర్టీ థౌసండ్ కావాలంటే కళ్ళు ముసుకొని దీన్ని తీసుకోండి ఇంకేం ఏం ఆలోచన లేదు ఇప్పుడు సెకండ్ వచ్చేసి అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక మంచి టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ రెండే ఆప్షన్స్ మోటార్ ఎనిమిషన్ ఎక్స్ ఉంది కూకా వై సెవెంటీ త్రీ ప్రో ఉంది ఇక్కడ వచ్చేసి నేను కూకా వై సెవెంటీ త్రీ ప్రో సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే బ్రైట్నెస్ వచ్చేసి ఇందులో మీకు త్రీ సెవెంటీ నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది బ్రైట్ మ్యాన్లు యూజ్ చేశారు పంచర్ కలర్స్ ఉంటాయి మంచి బ్లాక్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాంతోపాటు మ్యాటి డిస్ప్లే స్పెషల్ మీరు స్టోర్ రూమ్స్లో యూజ్ చేస్తారు ఎక్కువ లైటింగ్ వచ్చే ఏరియాలో స్ట్రైట్గా ఎక్కువ వెంటిలేషన్ ఉంటుంది బాగా లైటింగ్ అనుకుంటే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మ్యాట్ డిస్ప్లే అనేది ఎందుకంటే దీని మీద ఫ్లాష్ లైట్ వేసినా సరే మీకు రిఫ్లెక్షన్ లాంటి కనిపించదు సో బ్రైట్ ఏరియాలో ఎక్కువ లైట్ వచ్చే ఏరియాలో రిఫ్లెక్షన్ పడే ఏరియాలో యూస్ చేస్తే మీకు ఈ టీవీ చాలా అంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది కంపేర్ టు వేరే అదర్ టీవీస్ అన్నిటికంటే కూడా సో చూసుకోండి మీరు రిక్వైర్మెంట్ ఒకవేళ హెవీ లైట్ కూడా దీని అయితే మీరు తీసుకోవచ్చు మోటల్ ఎన్విజన్ ఎక్స్పోర్ట్ తీసుకోవచ్చు దాంట్లో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి డెడికేటెడ్ రివ్యూ చూడండి ఆ కాల్స్ మిమ్మల్ని బాధర్ చేయాలనుకుంటే పంచే స్కింటోన్స్ టోన్స్ మీకు ఇష్టమే అనుకుంటే మాత్రం మీరు దాన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు బట్ ఎనీవే డెడికేటెడ్ రివ్యూ చూడండి ఇందులో కూడా ఫార్ఫిల్ మైక్రోఫోన్స్ ఉంటాయి గూగుల్ రివ్యూ తో వస్తుంది డాల్ విజ్ డాల్ బ్యాట్ మాస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే చూడడానికి ఉంటాయి అండ్ ఇక కాల్స్ విషయానికి కోసం మాత్రం ఇందులో వచ్చేసి మనకి మ్యాటి డిస్ప్లే అవడం వల్ల లెస్ దాన్ సిక్స్ ఫీడ్ డిస్టెన్స్ నుంచి చూస్తుంటే మనకి ఆ పిక్సెల్స్ లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ దట్ మ్యాటి డిస్ప్లే సో అదొకటైతే చూసుకోండి కొంచెం వివింగ్ డిస్టెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి రెండోది వచ్చేసి ఈ యాక్ సపోర్ట్ అయితే లేదు మూడోది వచ్చేసి మనకి ఆడియో క్వాలిటీ అనేది వెరీ వెరీ బిలో యావరేజ్ క్వాలిటీ ఉంటుంది బాక్సీ టైప్ ఆడియో వస్తుంది బేసిక్ వినడానికి కూడా వెనుబుద్దిగా అయితే కాదు ఇవి కాన్స్ అనేది ఇది ఇరవై ఐదు వేల రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అన్న మా దగ్గర ఎంత కొట్టినా రూపాయి రాలేదు ఇరవై ఐదు వేలే మా స్ట్రిక్ట్ బడ్జెట్ అన్న వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళండి ఎందుకంటే వన్ ఇయర్ వారంటీతో వస్తుంది లేదు మనకి టీసీఎల్ సిక్స్ వన్ బి ఇరవై ఎనిమిది వేలు ఉంది కార్ ఆఫర్తో ఎప్పుడు ఇరవై ఆరు వేలకు ఇరవై ఐదు వస్తుంది రెండు వేలు పెట్టుకోండి బ్రదర్ బిలీవ్ మీ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఇది ఫార్ బెటర్ మీరు ఒకటి వారంటీ తీసుకోండి పిక్చర్ క్వాలిటీ తీసుకోండి బ్రైట్నెస్ తీసుకోండి ఆడియో క్వాలిటీ తీసుకోండి ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్ ఫార్ బెటర్ మీకు ఆ టీవీతో కంపేర్ చేస్తాను నేను వెరీ సిన్సియర్గా చెప్తున్నాను డబ్బులు లేకపోతే కొంచెం యాడ్ చేసుకుని రెండు వేలు అదే తీసుకో చెప్తాను కానీ వెరీ స్ట్రిక్ట్ అంటే ఇంకా మా దగ్గర రాలవనుకుంటే మాత్రమే ఈ టీవీకి వెళ్ళండి ఒకవేళ ఆఫర్లు ఇంకేమైనా తక్కువకు వస్తే ఇది బెస్ట్ క్యూఎల్ఈడి టీవీస్ అండర్ థర్టీ థౌసండ్ అండ్ వెరీ సూన్ థర్టీ ఫైవ్ థౌసండ్లో చేస్తాం అండ్ వీలైతే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఇట్లా బడ్జెట్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మనం ప్రతి టీవీ టెస్ట్ చేసి వీడియో చేసి మాట్లాడుతున్నాను సో దట్ మీరు అది బ్రెయిన్లో పెట్టుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొని చేస్తున్నప్పుడు కొంచెం మీరు మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే కావాలి ఏం చేయదు మీరు టీవీ కొనాలని ఇప్పుడు ఫిక్స్ అయిపోయారా ఏం చేయదు డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా ఆ లింక్ క్లిక్ చేసి కొనండి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే ప్రతి టీవీ నేను కొన్నదే ఒకటి రెండు టీవీలే మనకి కంపెనీ పంపించింది వన్ నాట్ టూ అవుట్ ఆఫ్ థర్టీన్ టీవీస్ లెవెన్ టీవీస్ నేను పర్చేస్ చేశాను ఇయర్ లాంచ్ ఇంగ్ అన్ని సో ఆ డబ్బులు ఇప్పటికీ రికవర్ కాలేదు అన్ని స్టోర్లోనే ఉన్నాయి వెరీ సూన్ సేల్ వీడియో చేస్తాను సో మీరు కనుక ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మీకు ఒక రూపాయి పెరగదు మీరు రెగ్యులర్గా ఆ లింక్ క్లిక్ చేయకుండా మీరు అమెజాన్లో పోయి కొన్నా మీకు అదే ప్రైస్కి వస్తుంది ఆ లింక్ చే క్లిక్ చేసుకుంటే అమెజాన్కి నేను మిమ్మల్ని డైరెక్ట్ చేసినందుకు అమెజాన్ నాకు కమిషన్ ఇస్తుంది సో దట్ మా ఛానల్ సర్వైవ్ అవుతుంది నా సిన్సియర్ రిక్వెస్ట్ నేను చేసే పని నేను చేసే వర్క్ మీకు నచ్చింది అనుకుంటే ఇంత కష్టపడుతున్నాడు వీడు వీడికి ఏదైనా చేయాలనుకుంటే మీరు ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసుకోనండి ఇట్లాంటి వీడియోస్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏద్దంగా వస్తుంది ఇయర్ ఆల్మోస్ట్ అలా అన్నీ కొన్నాం నెక్స్ట్ ఇయర్ అసలు ఈ ఒక్క టీవీ కూడా వదలకుండా అండర్ వన్ ల్యాక్లో ప్రతి టీవీ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఇది మాట ఖచ్చితంగా మనకి యూజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్